సునామీ అలర్టుతో ఇండోనేషియా తీర ప్రాంతం గజగజలాడింది. మంగళవారం ఫోర్స్ ద్వీపానికి సమీపంలో భారీ భూకంపం సంభవించింది. ఇండోనేషియా దేశాన్ని శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. అధికారులు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. రిక్టర్ స్కేల్పై 7.6 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ ఏడాది మే నెలలో కూడా సుమత్ర ద్వీపం వాయువ్య తీరంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం చోటు చేసుకున్న భారీ భూకంపంతో ఇండోనేషియా ప్రజలు వణికిపోతున్నారు. గతంలో డిసెంబర్ 26, 2004 ఇండోనేషియా సముద్ర తీరంలో వచ్చిన భూకంపం సునామీగా మారడంతో దేశం అల్లకల్లోలమైన విషయం తెలిసిందే. వాయువ్య సుమిత్ర తీరంలో 9.1 తీవ్రతతో సంభవించిన భూకంపం 9 దేశాల్లో బీభత్సం సృష్టించింది. అప్పటి సునామీ పలు దేశాల్లో వేల మందిని పొట్టన పెట్టుకుంది. ప్రస్తుతం చోటు చేసుకున్న భారీ భూకంపం 2004 సునామీని రిపీట్ చేస్తుందా అనే ఆందోళనలో ఇండోనేషియా ప్రజలు భయపడిపోతున్నారు. శక్తివంతమైన భూకంపం రావడంతో అధికారులు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. భూకంప కేంద్రం ఇండోనేషియాలోని తూర్పు సునా టెంగారానా ప్రావిన్స్ లోని ఫ్లోర్స్ ద్వీపానికి ఉత్తరంగా ఉంది. ఫ్లోర్స్ సముద్రంలో 18.5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని, మోమేరీ పట్టణానికి ఉత్తరాన 100 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 30 సెకండ్ల పాటు భారీగా భూప్రకంపనాలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు సునామీ అలలు వచ్చే అవకాశం ఉండటంతో సముద్ర తీరానికి దూరంగా వెళ్లాలని ప్రజలను అధికారులు హెచ్చరించారు. ఆగ్నేయ మరియు దక్షిణ సులవేలి ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.